అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గత 5 ఏళ్ళుగా సామాన్యులకు మధ్యతరగతి వారికి అందం దాక్షిగా మిగిలిన ఉచిత ఇసుకను మాత్రం ఈరోజు అందజేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ ఉచిత ఇసుక భవన నిర్మాణానికి ఏ విధంగా ఏ సరసమైన ధరకి అందుతుందన్న విషయం ప్రస్తుతం అంత మాట్లాడిన శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గుండిశంకరం కనుక మీ దగ్గర తొలి రీచ్ల కేటాయింపు జరిగింది. ఇసుక టెన్నులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇసుక ఉచిత పాలసీ ఏ విధంగా సాగుతుందని అనుకుంటుంది? ఇప్పటికైతే ప్రజలందరికి కూడా ఇసుక అందుబాటులోకి వచ్చేసింది. మొన్నటి వరకు 4,500 6,000 రూపాయలు ట్రాక్టర్ వేసేవాళ్ళు ఇప్పుడు 1,500కి 800 1,000 రూపాయలకు కూడా వేసేస్తున్న పరిస్థితి. చాలా వరకు మళ్ళీ భవన నిర్మాణ రంగం ఊపందుకుంటుంది, అందరికీ ఉపాధి కలుగుతుంది అనే పూర్తి నమ్మకం మాకుంది. మా నాయకులు సీఎం గారు కూడా మొన్న మాకు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా తీర్మానం జరిగింది. నిన్న కూడా మళ్ళీ దానిపైన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టేట్ దాటి బార్డర్ దాటి ఎక్కడ కూడా ఇసుక వెళ్ళకూడదు, ఈ స్టేట్లో ఉండాలి, అందరికీ లభ్యం అవ్వాలనే ఉద్దేశం ఒకటి. రెండు, రీచ్లు ఎక్కడున్నప్పుడు కూడా ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. కాకపోతే ఎవరు కూడా స్టాక్ వేసి స్టాక్ పాయింట్లు మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే లారీలకు లోడులు చేసి అమ్మడం కానీ అలాంటివి చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ సీఎం ఆదేశాలకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాలో ఇసుక తరలింపు ప్రక్రియలో ఇసుక దొంగలు వచ్చి మళ్ళీ అక్కడ పాగా వేశారు. అది మీ అడ్డాలో పొన్నారు బట్టేరు దగ్గర. ఆ గ్రామస్తులు కూడా తెలియదు వారెవరు. అందుకే ఇప్పుడు దానిపైన కూడా పోలీసులకి అలాగే మైన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఫెసిలిటేటర్ అని మనం ఇచ్చామో వారే లోడ్ చేయాలి. ఈవెన్ బయటికి వెళ్లాల్సి వచ్చినా అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ కలెక్టర్స్ కానీ అలాగే తాలూకా పర్మిషన్ ఉండాలి. ఇసుక అయితే ఫ్రీ, రాయల్టీ ఫ్రీ, కానీ అది మిస్యూజ్ అయ్యి ఎక్కడికి తరలి వెళ్ళకూడదని, కాకపోతే అది గ్రీన్ ట్రిబ్యునల్కి లోబడి ఉండాలి. ఏ రీచ్లు అయితే శాంక్షన్ అయ్యాయో అక్కడే ఎత్తాలి, ఎక్కడ పడితే అక్కడ ఎత్తడం కుదరదు. అలాగని వాళ్ళు స్టాక్ పాయింట్స్ వేసి లారీలకు లోడ్ చేసి ఎక్కడికో చేయడానికి లేదు, ఫెసిలిటేటరే లోడ్ చేయాలి. ఎవరైనా సెల్ఫ్ లోడ్ చేసుకుంటాం అన్న వాళ్ళు వెళ్ళి లోడ్ చేసుకోవచ్చు. అటువంటి పరిణామాలు ఉచిత ఇసుక పాలసీలు అమలు కావడం, ఎందుకంటే ఇసుక తిన్నులు ఉన్న ఎవరైనా ట్రాక్టర్ పట్టుకుని వెళ్తే స్థానిక గ్రామస్తులు కూడాను అడ్డంకిగా నిలుస్తున్నారు, ఎత్తే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అక్కడ ఎత్తాలంటే వారికి కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అలా కుదరదని చెప్పాం. అలాగే ఎవరైనా అలర్ట్ చేస్తే కేసులు పెట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ పోలీసులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాగే దొరకని ఎడల మరి ఇప్పుడు 1,500కి ఎలాగొస్తుంది శ్రీకాకుళంలో? మీకు ఎన్ని లోడ్లు కావాలి చెప్పండి. 1,500కి ఇప్పుడు ఫోన్ కొడితే వస్తుంది అంటే జరుగుతుంది. ఎక్కడో ఒకరిద్దరు ఆకతాయిలు ఉన్నారు, దానివల్ల డిస్టర్బెన్స్. కానీ ఇసుక అయితే ఫ్రీ అయిపోయింది. ఉచిత ఇసుక విధానం ఏదైతే రాయల్టీ ఇవన్నీ ఎత్తేయడం జరిగిందో, సో టోటల్గా ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అందులో అయితే డౌట్ లేదు. మీకు 1,500 శ్రీకాకుళం వస్తుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళుగా ఇసుక తిన్నులు కొల్ల కొట్టుపోయిన టీం మళ్ళీ శ్రీకాకుళంలో పాగేసింది. కూటమి నేతలకు అది కనిపించకుండా వాళ్ళు చేస్తున్న ప్రక్రియ అలాగేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, అలాంటి వారిని మేము ఉపేక్షించేది లేదు. నేనైతే క్లియర్గా డీడీ మైన్స్ డిఎస్పీ గారు అలాగే ఆర్డీఓ గారికి ముగ్గురికి కాన్ఫరెన్స్ పెట్టి మొన్న నైట్ కూడా నేను చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అలాగే ఎవరు చేసినా మీరు ఎటువంటి కేసులు పెట్టండి, నేనైతే ఇంటర్ఫీర్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పాను. ఎవరైనా అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా చెప్తాను, మీరు నిబంధనలు లోబడి ఏదైనా చేసుకోండి, అబ్జెక్షన్ లేదు. కానీ అనవసరంగా మీరు లేనిపోని అడ్డగోలుగా చేస్తే మాత్రం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చర్యలు తీసుకుంటుంది, దాంట్లో నేను దూరే ప్రసక్తి కూడా. మంత్రి లోకేష్ అన్యాయాలు ఆల్రెడీగా 3 రీచ్ల్లో పాగేశారు, మీకు దృష్టికొచ్చింది? మీరు చూసారా మంత్రి లోకేష్ అన్యాయాలు అని ఎక్కడ రాసింది చూపించండి. స్థానికులు చెప్తారు ఎవరు మీరంటే లోకేష్ తాలూమని చెప్తాను. నేను మీలో మీ అన్యాయులు అని చెప్తాను, నేను ఆర్టీవీ అన్యాయులు అని చెప్తాను. దాన్ని ఏమంటే నాకు ఆ ఊరోళ్ళు చెప్తున్నారు నాయుడు అన్న మనుషులు అని. స్థానికులు స్థానికేతరులు అనేది ఐడెంటిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి. స్థానికులు స్థానికేతరులు అంటే స్థానికేతరులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెట్టుకున్నారు. ఆ డ్రెడ్జింగ్ సపోజ్ డీసిల్టింగ్ ఉంది, డీసిల్టింగ్ అనేది ఒక పైప్ ద్వారా డ్రెడ్జింగ్ చేయాలి. ఆ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు.
సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడి నుండో రావచ్చు, వచ్చినంత మాత్రమే మనం వేరే జిల్లా అయినంత మాత్రమే మనం వేరే వాళ్ళకి ఎందుకని అలా మనం ఆపాదించండి. వచ్చి ఇసుకలో ఇన్వాల్వ్ అయ్యారనే విషయాన్ని నిర్ధారిస్తున్నారు. అలాగే నేను నిర్ధారించడం అవ్వదు, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు. కలెక్టర్ గారే పిలిపించి మరీ చేయించారు మనకు, అది డీసిల్టేషన్ పాయింట్ అక్కడ. సో ఇంకా మిగతా పాయింట్లు కూడా ఎవరు ముందుకొచ్చి ఇక్కడ బహిరంగంగా అందరూ వేశారు, క్వాలిఫై ఉన్న వాళ్ళకి అక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ఓన్లీ లోడింగ్ ఫెసిలిటేటర్ మాత్రమే, దానికి కూడా లోడింగ్కి మాత్రమే డబ్బులు తీసుకోవాలి, ఇసుక్ తీసుకోవడానికి లేదు. అక్కడ ఏమైనా ఉంటే మీరు వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే నాకు చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. ఉచిత ఇసుక పాలసీలో మాత్రం ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులుగా తాము మాత్రం చూస్తూ ఊరుకుండేది లేదు. అటువంటి వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక కోసం ఆతృతగా ఎదురు చూసినట్టు భవన నిర్మాణ రంగం సంబంధించిన వారందరూ కూడా అది గనక అందుబాటులోకి వస్తే ఈరోజు మళ్ళీ భవన నిర్మాణ రంగానికి పూర్వవైపు వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.